గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారేశ్వర మవలేశ్వరం పర్లిన్యాం వైద్యనాథ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశ్వరం దారుగావనే నాగేశ్వరం వారణాసితు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమితటి హిమాలయతు కేదారం గ్రీష్మేశ్వర శివాలయతి జ్యోతిర్లింగ సాయ ప్రాతపటిన సప్తజన్మ పాప వినశతి హరహర మహాదేవ శంభో శంకర. కాశీఖండం 12,000 శ్లోకాలతోటి 6 సంహితలతోటి ఈ యొక్క కాశీఖండం పొందుపరచబడ్డది. అష్టాదశ పురాణాలకెళ్ళి అతిపెద్ద పురాణమైన స్కాంద పురాణాలకెళ్ళి తీసుకున్నప్పుడు జరిగింది. ఈ యొక్క స్కాంద పురాణం నుంచి తీసుకున్నబడిన ఈ యొక్క కాశీఖండం సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా రచించబడి సూత మహాముని ద్వారా మునుల ద్వారా ఈరోజు మనం కలియుగంలో 18వ ఎపిసోడ్ చెప్పుకుంటాను. ఇంతకుముందు 17వ ఎపిసోడ్ చెప్పిన ఇది 18వ ఎపిసోడ్. ఈ యొక్క కాశీఖండం ఎన్నో కోటి జన్మ పుణ్యఫలమే ఈ యొక్క కాశీఖండం వినగలుగుతాం. అది కూడా కార్తీక మాసంలో ఈ యొక్క కాశీఖండం దాదాపు ఈ కాశీఖండం వినడం అనేది కోటి జన్మ పుణ్యఫలమే ఈ యొక్క కాశీఖండం వినగలుగుతాము. ఇంతకుముందు పుణ్యశీలు 17వ ఎపిసోడ్లో పుణ్యశీలు సుశీలును ఈ యొక్క శివశర్మను సూర్యలోకాన్ని తీసుకొచ్చి సూర్యునికి పూర్వం ఎలా పుట్టిండో అతని చరిత్ర చెప్పి కాశీలో ఆదిత్యేశ్వర లింగాన్ని పెట్టి పూజిస్తాడు ఈ యొక్క సూర్యభగవానుడు. పూజించి ఈశ్వరుడు ప్రత్యక్షమై పూజించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆదిత్య నీ భక్తికి మెచ్చిన సూర్య నీ భక్తికి మెచ్చిన నీకు నువ్వు నన్ను పూజించిన కాబట్టి నన్ను ఆరాధించిన కాబట్టి నీకు ఈ యొక్క గ్రహ మండలానికి అధ్యక్షుడు అంటే రాజుని చేస్తున్నా నీ వల్లే ఈ జగత్తు కాంతి పొందుతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత నిన్ను ఈరోజు నుంచి నిన్ను నా కుడి కన్నుగా తీసుకుంటున్నా అని చెప్పి ఈశ్వరునికి కుడికన్ను శివునికి కుడికన్ను సూర్యభగవానుడు అని ఈశ్వరుడు కుడికన్ను చేసుకుంటాడు ఈ యొక్క చంద్రభగవానుడిని సూర్యభగవానుడు సూర్యుని కుడిగను చేసుకున్న తర్వాత ఆ వరం ఇస్తాడు ఈ యొక్క గ్రహాలకు అధిపతి చేస్తాడు. నీ చుట్టూ నువ్వు తిరుక్కుంటూ మేరు పర్వతం చుట్టూ తిరుక్కుంటూ భూమి చుట్టూ తిరుక్కుంటూ పగలు రాత్రి కాంతిని భూమండలం మీద ఇచ్చుకుంటూ కాంతిని ఇచ్చుకుంటూ పగలు రాత్రి నీ వల్లనే ఏర్పడుతుంది అని వరమిస్తాడు. నీ వల్ల మానవాళికి సుభిక్షంగా జీవనం సాగిస్తారు. నీ వల్ల అనేకమైన జీవకోటి ఉద్భవిస్తాయి. నీ వల్లనే అనారోగ్యం నుంచి విముక్తులై ఆరోగ్యవంతులవుతారు. నీ వల్లనే మోక్షాన్ని కూడా పొందుతారు అని అపారమైన కరుణ అపారమైన వరం ఇస్తాడు ఈశ్వరుడు ఈ యొక్క సూర్యభగవానుడికి. ఎప్పుడైతే సూర్యభగవానుడు ఆ వరాన్ని తీసుకొని అమాంతంగా ఆ గ్రహమండలాన్ని పోస్టు తీసుకుంటాడు అక్కడ ఆయన పోస్టు ఆయనకు తీసేసుకుంటాడు. ఆయన పదవిని తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన శివుని కుడి కన్ను సూర్యభగవానుడు ఎడమ కన్ను చంద్రభగవానుడు అతని కథ నెక్స్ట్ వచ్చేది. అయితే ఈ యొక్క అక్కడి నుంచి ఈ యొక్క సూర్యలోకం నుంచి పుణ్యశీలు సుశీలు ఈ యొక్క సూర్యభగవానికి నమస్కరించి సూర్యభగవానుడు కూడా నమస్కరిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క అన్ని గ్రహాలు అన్ని లోకాలు చూసుకుంటా తీసుకోపోతారు కదా ఈ యొక్క శివశర్మను ఆయన పోయేది శివశర్మ పోయేది ఒక వైకుంఠానికి వెళ్తుంది కాబట్టి హరిద్వార్లో చనిపోయింది కాబట్టి మనం తెలుసుకోవాలి. ఈ కథ సాక్షాత్తు శివపుత్రుడైన కుమారస్వామి అగస్త్య మహర్షి లూపముద్రకు చెప్తున్నది. ఆ ఒక అగస్త్య మహర్షి శ్రీశైలంలో కాశీ నుండి శ్రీశైలంకి వచ్చి అక్కడ కొంతమంది వేల మంది శిష్యులకు మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఈ యొక్క కాశీఖండం గురించి చెప్తున్న అది విషయం మనం ఇప్పుడు ఆ పరంపర మనం తెలుసుకుంటాం. ఎవరు చెప్తారో అక్కడి నుంచి ఎవరు వస్తుంది ఇదని అక్కడి నుంచి ఈ యొక్క కాశీఖండాన్ని ఒక శ్రీశైలం మల్లికార్జున ఒక క్షేత్రం నుంచి శ్రీశైలం నుంచి ఈ యొక్క అగస్త్య మహర్షి లూపముద్రతోటి ఈ యొక్క శిష్యులకు చెప్తుంటారు ఈ యొక్క కాశీఖండం. ఇది మనం ఈరోజు కలియుగంలో ఈరోజు నేను చెప్తున్నా ఇది మీకు వినిపిస్తున్నా. అయితే అక్కడి నుంచి పుణ్యశీలు సుశీలు సూర్యలోకం నుంచి అమాంతంగా రుయిమని ముందుకెళ్ళిపోతారు. అతి వేగంగా ఈ యొక్క బంగారు విమానం ముందుకెళ్తుంటుంది. ముందుకెళ్తుంటే ఇంకొక లోకం దగదగ మెరుస్తుంటుంది. అది వెండి వెన్నెలలాగా మెరుస్తుంటుంది. అది ఏంటి స్వామి అంత వెలిగిస్తుంది మొత్తం ముత్యంలాగా మెరుస్తుంది ఏంటిది వెన్న ముద్దలే ఉన్నట్టుంది ఏంటిది అనేసరికి నాయన అదే చంద్రలోకం అదే చంద్రభగవానుడు అతనే చంద్రభగవానుడు అని ఆయన నమస్కారం పెడుతుంటాడు. ఈయన శివశర్మ కూడా నమస్కారం పెడతాడు.
పెట్టిన తర్వాత ఇతను పదవి ఎట్లా పొందిండు, ఇతని కథ ఏంటిది, ఈ చంద్రభగవానుడు ఈయన ఆయన పూర్వం ఏంటిదని అడుగుతాడు ఈ యొక్క పుణ్యశీలు సుశీలుకి శివశర్మ. అడగగా ఈ యొక్క పుణ్యశీలు సుశీలు ఈ యొక్క శివశర్మకు ఇతని గురించి చెప్పడం మొదలు పెడతారు. పూర్వము అత్రి అనసూయ పుట్టిన అతనే ఈ యొక్క చంద్రభగవానుడు. అయితే పూర్వము ఈ యొక్క అత్రి మహర్షికిను ఈ అనసూయ మాతకు పుట్టిన అతనే చంద్రభగవానుడు. ఈ పూర్వం ఏంటంటే ఈ వీళ్ళిద్దరికి త్రిమూర్తులు వరం ఇస్తారు, మేము పిల్లలుగా పుట్టుకొస్తాం, మేమే ముగ్గురు పిల్లలుగా పుట్టుకొస్తామని చెప్పి అనసూయ అత్రికి అనసూయకు చెప్తారు. చెప్పింది అదేవిధంగా ఆ మాట కట్టుబడి త్రిమూర్తులు పిల్లలుగా పుట్టుకొస్తారు. ఆ పిల్లలు ఎవరంటే మొదటిది బ్రహ్మ పుడతాడు. బ్రహ్మ ఈ యొక్క అనసూయ అత్రికి అనసూయకు పుట్టిన అతనే ఫస్ట్ కొడుకు బ్రహ్మ నుంచి వస్తాడు. బ్రహ్మ మానసపుత్రుడుగా వస్తాడు, చంద్రభగవానుడుగా వస్తాడు. రెండవ అతను విష్ణుమూర్తి నుంచి వస్తాడు. విష్ణుమూర్తి నుంచి వచ్చిన అతనే దత్తాత్రేయుడు. మూడవ అతను వచ్చేసి శివుడి నుంచి వచ్చే అతను దుర్వాసుడుగా వస్తాడు. వచ్చి ఈ యొక్క అత్రి అనసూయకు పుడతారు ఈ ముగ్గురు. ఇప్పుడు మనం చెప్పుకున్నది సూర్యభగవాన్, సూర్యలోకంలో ఉన్నాం కాబట్టి సూర్యభగవానుడు గురించి చెప్పుకుంటాను. అయితే సూర్యభగవానుడికి చంద్రభగవానుడు మన చంద్రుడు గురించి చెప్పుకుంటాం, చంద్రభగవాను గురించి చెప్పుకుందాం మనం. ఈ యొక్క చంద్రభగవానుడు బ్రహ్మ నుంచి వచ్చిండు కాబట్టి ఈ అత్రికిను అనసూయ పుట్టిన అతను, ఇతను బ్రహ్మ నుంచి పుట్టిన అతను కాబట్టి ఈ ఇతని వల్ల జగత్తుకు ఏదైతే ఔషధాలు మూలికలు వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఈ జగత్తుకు ఇస్తాడు. ఇతని వల్లనే ఈ యొక్క సముద్రాలకు ఒడిదుడుకులు వస్తాయి. ఈ కాంతి వల్లనే ఇతని ఒక చల్లని నీడ వల్లనే ఆ యొక్క ఔషధాలు ఈ జగత్తుకు ఔషధాలు ముక్కలుగా జగత్తుకు వస్తుంది. జగత్తు వచ్చి మానవాళి ఔషధాలను తీసుకుంటుంది అని ఈ యొక్క పుణ్యశీలు సుశీలు ఈ శివశర్మకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇతను ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క అత్రి అనసూయకు పుట్టిన ఈ చంద్రుడు అత పూర్వము ఇతను పెద్దగైన తర్వాత ఈ యొక్క దక్షుడు ఏం చేస్తాడంటే 27 మంది ఆడపిల్లలు అంటే పుత్రికలను ఇచ్చి పెళ్లి చేస్తాడు చంద్రుడికి. చంద్రుడి మీద ఇష్టపడతారు ఈ యొక్క దక్షుడి పుత్రికలు అంటే బిడ్డలు. ఈ యొక్క 27 మంది వాళ్ళు 27 మంది నక్షత్రాలు చంద్రుడిని ఇష్టపడతారు. 27 మందిని ఏదమ్మా 27 మంది మీరు అతన్ని పెళ్లి చేసుకుంటే అతన్ని ప్రేమిస్తేట్లా, 27 మంది అంటే ఇద్దరంటే అనుకోవచ్చు కానీ మొత్తం 27 మందికి ఆయన చంద్రుడే మేము లేదన్నా మేము చంద్రుడే ఇష్టపడ్డామని 27 మంది నక్షత్రాలు పుత్రికలు ఈ దక్షుడికి చెప్తారు. మేము చంద్రుడిని పెళ్లి చేసుకుంటాం, చంద్రుడినే ఇష్టపడ్డాం మేమని చెప్పేసరికి రేపొద్దున కష్టమవుతుంది, 27 మంది ఒకరితో కళ్యాణం అనేది అది విరుద్ధమది, అది చేస్తే కూడా మీకు అలా పెళ్లి చేసుకుంటే కూడా కష్టమవుతుంది మీకు అంటే లేదు మేము అతనే చేసుకుంటామని మొండి పట్టు పడేసరికి అప్పుడు కాదనలేక ఈ యొక్క దక్షుడు ఏం చేస్తాడంటే చంద్రుడికి అత్రికి అనసూయని పిలిచి చంద్రభగవానుడికి ఇచ్చి ఈ యొక్క 27 మందికి ఇచ్చి చేస్తాడు పుత్రికలను ఇచ్చి ఈ యొక్క 27 నక్షత్రాలు ఇచ్చి చేస్తాడు. ఆ 27 నక్షత్రాలు ఏంటంటే ఒకటి అశ్విని, రెండు భరణి, మూడు కృత్రిక, నాలుగు రోహిణి, ఐదు మృగశిర, ఆరు ఆరుద్ర, ఏడు పునరసు, ఎనిమిది పుష్యమి, తొమ్మిది ఆశ్విజం, 10 మాఘ, 11 పుబ్బ, 12 ఉత్తర, 13 హస్త, 14 చిత్ర, 17 స్వాతి, 16 వైశాఖ, 17 అనురాధ, 18 శ్రేష్ఠి, తర్వాత 19 మూల, 20 పూర్వాషాఢ, 21 ఉత్తరాషాఢ, 22 శ్రావణ, 23 ధనుష, 24 శతభిష, 25 పూర్వభద్ర, 26 ఉత్తరభద్ర, 27 రేవతి. ఈ 27 మంది పుత్రికల నుంచి ఈ నక్షత్రాల నుంచి ఈ యొక్క దక్షుడు ఈ యొక్క చంద్రభగవానుడికి ఇచ్చి ఈ 27 నక్షత్రాలను పుత్రికల నుంచి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఈ చంద్రభగవానుడు అనుమానపడ్డట్టే ఈ యొక్క దక్షుడు అనుమానపడ్డట్టే ఒక రోహిణి మీద మాత్రమే ప్రేమ పెంచుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా దేవతల ఫంక్షన్కి ఏ ఫంక్షన్ మనం ఎట్లా ఫంక్షన్ చేసుకుంటామో అదేవిధంగా ఈ చంద్రభగవానుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా దేవతలతోటి రోహిణి తీసుకునే పోతాడు. ఏ గుడికి వెళ్ళినా కానీ శివాలయం వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క రోహిణి మాత్రమే ప్రీతి పెంచుకొని ప్రేమ పెంచుకొని ఈ రోహిణిని తీసుకొని వెళ్తాడు. కానీ ఇంకా ఏ యొక్క నక్షత్రాలను తీసుకొని ఏ యొక్క
భార్యను తీసుకొని వెళ్ళడం, వాళ్ళపైన చిన్న చూపు చూసే ఉంటాడు, వాళ్ళపైన పెద్దగా ప్రేమ పెంచుకోవడం. ఒక రోహిణి మాత్రమే ఇష్టపడతాడు, చాలా ఇష్టపడి రోహిణి ఎక్కడికైనా ఏ ఫంక్షన్ వెళ్ళినా ఏ ఒక కార్యం వెళ్ళినా కానీ రోహిణి మాత్రమే తీసుకోపోతారు. రోహిణి అంటే అంత ఇష్టం ఇష్టం ఉంటుంది ఈ యొక్క చంద్రభగవానుడికి. అలా ఒకసారి ఈ యొక్క 26 మంది 27లో ఒక ఆమెని ఇష్టపడతారు కాబట్టి 26 మంది పోయి తండ్రి కాంప్లైంట్ చేస్తారు. దక్షుడు కాంప్లైంట్ చేయగానే దక్షుడు నేను అప్పుడే అన్నామ్మా 27 మంది వాళ్ళు ఒక్కడే లేనట్టు లోకంలో ఇవ్వ ఏ దేవతలు లేనట్టు ఒక్కడనే పోయి ఇష్టపడ్డారు ఇప్పుడు అనుభవిస్తారని అప్పుడే అనుభవిస్తారని చెప్పిన వినలేదు మీరు. వినకుంటే నాకు చంద్రుడే కావాలి, మేము చంద్రుడు అంటే ఇష్టం, చంద్రుడిని ప్రేమించడం అని చెప్పి మొత్తం మూకముడిగా అతన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తారు అని చెప్పి సరే బిడ్డలు బాధపడుతున్నారు అని చెప్పి ఈ యొక్క చంద్రుడిని పిలుస్తారు. మామ పిలిచిన వస్తారు. వచ్చిన తర్వాత చంద్రుడికి వార్నింగ్ ఇస్తారు, నీకు 27 మంది పుత్రికల నుంచి చేసిన వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నేను అంత బాధపడుకుంటేనే నీకు ఇచ్చిన, అయినా నువ్వు వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ పిల్లల పైన నా పుత్రికల పైన ఎంత ప్రేమ ఉందని చెప్పి ఇచ్చిన నీకు, నీకు 27 మందిని ఇస్తే నువ్వు 27 మందిని చక్కగా చూసుకోక, నువ్వు ఒక రోహిణి మాత్రమే నువ్వు ప్రేమగా చూస్తున్నావు, మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, ఇది ఎందుకు ఇట్లా నువ్వు చిన్న చూపు చూస్తున్నావు అని అనేసరికి లేదు నేను మంచిగా చూసుకుంటా అని అక్కడ మాట ఇస్తాడు. ఇప్పుడు ఎట్లా పంచాయతీలు అయితే బయట పంచాయతీలు అయితే నేను మంచిగా చూసుకుంటా నా భార్యను మంచిగా చూసుకుంటాను, ఎట్లా పంచాయతీలు అయితే ఇప్పుడు రచపడగా తీసుకొని కూర్చోబెడితే ఈ యొక్క సర్పంచులు వీళ్ళందరూ కూర్చొని పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఎట్లా పంచాయతీ చేస్తారు, అదేవిధంగా పంచాయతీ కూర్చోబెట్టి ఇతన్ని నచ్చ చెప్పి ఈ యొక్క చంద్రబాబుని పుత్రికల నుంచి పంపుతారు, పంపిణీ మంచిగా చూసుకుంటామా అని చెప్పి తీసుకుపోతారు. ఆయన ఏ మార్పు రాదు చంద్రుడికి, అదేవిధంగా అదే ధోరణి రోహిణి మాత్రం ఇష్టపడతారు, రోహిణితోటే నడుస్తుంటుంది. ఇది నడుస్తున్నసరికి కథ నడుస్తున్నసరికి మళ్ళీ 27-26 మంది పోయి మళ్ళీ తండ్రికి కంప్లైంట్ చేయగానే అతనికి ఇక కోపం తట్టుకోలేక చాలాసార్లు కంప్లైంట్ చేస్తారు, ఆ ఇక కోపం తట్టుకోలేక చంద్రుడిని పిలిచి నువ్వు ఇంతగానో చెప్తున్నా కానీ నా పుత్రికలను చక్కగా చూడలేకపోతే నువ్వు చూడలేదు నువ్వు కాబట్టి నీకు క్షయవ్యాధితోటి నువ్వు క్షయగ్రస్తుడు అయిపోయి పడిపోవాలని అమాంతంగా వచ్చి ఈ యొక్క ప్రవాస తీర్థమైన ఈ యొక్క అరేబియా సముద్రం ఒడ్డున ఆ ఒక ఇసుక దీపాలు పడిపోతారు. అమాంతంగా వచ్చి సూర్యభగవానుడు చంద్రభగవానుడు పడిపోగానే ఆ ఆహాకారాలు ముల్లోకాలు మొత్తం ఆహాకారాలు అవుతుంటే అమాంతంగా వచ్చి ఒక ఇసుక దెబ్బలు పడిపోతాడు. పడిపోయేసరికి అందరూ ఆహాకారాలు అవుతుంటే ఈ యొక్క అత్రి ఈ యొక్క అనసూయ వీళ్ళందరూ తల్లిదండ్రులు వచ్చి దుఃఖిస్తుంటారు. ఈ యొక్క 27 మంది భార్యలు కూడా వచ్చి ఏడుస్తుంటారు దుఃఖిస్తుంటే ఇక అందరు ఋషులు మునులు అందరూ వస్తారు. ఇక అందరూ వచ్చి ఎట్లా ఈ ఇతన్ని చంద్రుడిని ఎట్లా కాపాడాలి ఎట్లా కాపాడాలని అనుకుంటుంది. ఈ యొక్క చంద్రుడిని కాపాడేది ఒక దక్షుడు మూర్ఖుడు. ఆ దక్షుడిని ఆ దక్షుడికి ఎదురుగా ఏ దేవత కూడా పోలేదు, సాహసించలేదు కాబట్టి ఒక ఈ యొక్క దక్షుడికి రుద్రుడే కరెక్ట్. ఆ రుద్రుడిని పూజిస్తేనే వీళ్ళు బయటపడతారు, శివుడిని పూజిస్తేనే వీళ్ళు ఈ యొక్క భయంకర రోగం నుంచి బయటపడగలుగుతాడు ఈ యొక్క చంద్రభగవానుడు ఈ మృత్యు నుంచి బయటపడగలుగుతాడు అనేసరికి అప్పుడు ఈ యొక్క ఆ ఒక ప్రవాస తీర్థమైన ఆ గుజరాత్ అరేబియా సముద్రం ఒడ్డున ఈ సైకత లింగం అంటే ఒక పార్థివ లింగం తయారు చేసుకొని ఈ నిరంతరము మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ యొక్క 27 మంది పుత్రికలు భార్యలు ఈ యొక్క చంద్రుడు కలిసి రోజు మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమివందన మృత్యోర్ముక్షీయమామృత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమివందన ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమివందన మృత్యోర్ముక్షీయమామృత ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రం పఠించుకుంటూ బిల్వదళ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతియ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖయ బిల్వపత్రస్య అత్రిచై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయ కాంచనం శయనదానైన ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట ఏక బిల్వం శివార్పణం ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పూర్వార్గమివందన మృత్యోర్ముక్షీయమాంత ఓం అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఈ యొక్క మహామృత్యుంజయం పఠించుకుంటూ ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పూర్వార్గమివందన మృత్యోర్ముక్షి 6 నెలలు ఏకదాటిగా ఈ యొక్క చంద్రుడు 27 మంది నక్షత్రాలు ఈ యొక్క వీళ్ళందరూ కలిసి భార్యలు కలిసి ఈ యొక్క మహామృత్యుంజయాన్ని పఠిస్తూ శివుని ఆరాధించగానే ఈశ్వరుడు ఈ యొక్క అరేబియా సముద్రం నుంచి డమరుకొని త్రిశూలం పెట్టుకొని సూర్యకోటి కాంతులతోటి ఈ యొక్క భస్మం వెదజల్లుతూ ఈ యొక్క దాదాపు ఒక 10-20 కిలోమీటర్ వరకు ఆ భస్మం వెదజల్లుకుంటూ ఆ సముద్రంలోకి వస్తాడు రుద్రుడు. అమాంతంగా వస్తాడు నిర్గుణుడై నిరాకారుడై సాకారుడై నిర్వికారుడై మహాదేవుడు డమరుకొని త్రిశూలం పట్టుకొని ఈ యొక్క కోటి కాంతులు ఒక్క క్షణం మాత్రమే
సూర్యకోటి కాంతులతోటి దేదీవ్యమానంగా గజచర్మధారియే పులిచర్మధారియే భస్మధారియే దిగంబరుడే మహాదేవుడు దేదీవ్యమానంగా రూపాన్ని ఇచ్చేసరికి ముక్కోటి దేవతలు హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి పూలు అమాంతంగా ఓం నిధురపతాయ నమః ఓం నిధురపతాంతకాయ నమః ఊర్వాయ నమః ఊర్వలింగాయ నమః హిరణ్యాన పూలతోటి మునులు దేవతలు ఇచ్చేసరికి ఆ పరమేశ్వరుడు దేదీవ్యమాన రూపాన్ని చూసి జగత్తు అంతా ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ ఈశ్వరుడు రాని వస్తాడు. రాగా అక్కడ ఏదైతే చంద్రుడి దగ్గర రాగానే అత్రి అనసూయ ఇద్దరు కలిసి స్వామి నమస్కారం చేయగానే ఆ మునులందరూ నమస్కారం పరమేశ్వరుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ మునులు దేవతలందరూ శివుని చూసి హర హర మహాదేవ దేవ దేవ మహాదేవ శంకర హర హర మహాదేవ అనేసరికి ఆవిడ స్వామిని నమస్కరించేసరికి ఆ స్వామి వస్తాడు. స్వామి వచ్చి ఒక చేతి ద్వారా ఈ యొక్క చంద్రుడిని లేపుతాడు. లేపి అతన్ని పూర్ణం శివుడు చేయి తాగేసరికి ఆ చంద్రుడిని చంద్రభగవానుడికి యథావిధి రూపం వచ్చేస్తుంది, పూర్వరూపం వచ్చేస్తుంది. కళల నుంచి పూర్ణ ఆయుషుడుగా అయిపోతాడు. పూర్ణాయుషుడు అయిపోయి దేదీవ్యమానంగా వెలుగుతుంటాడు. వెలిగిన తర్వాత చంద్ర నీ మామ నేను దక్షుడు నీకు ఇచ్చిన శాపం తప్పు కాదు, నీకు 27 మంది పుత్రికలను ఇచ్చిండు, భార్య 27 మంది భార్యలు ఇచ్చిండు, ఒక భార్య సక్క చూసి మిగతా భార్యను సక్క చూడలేదు కాబట్టి నీకు నీ మామ శాపం తప్పదు, నీకు నువ్వు అన్యాయం ప్రవర్తించావు కాబట్టి నీ శాపం ఆ శాపం తప్పదు, నన్ను స్తుతించినావు కాబట్టి పరమేశ్వరుడైన నన్ను స్తుతించినావు కాబట్టి నిన్ను నా సిగల తీసుకుంటున్నా, ఈరోజు నుంచి నా సిగలని తీసుకుంటావు కాబట్టి ఈరోజు నుంచి చంద్రశేఖరుడు అనే నాకు నామకరణం వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు. ఈరోజు నుంచి మహాదేవునికి చంద్రశేఖరుడు అని పేరు వస్తుందని చెప్పి చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా రత్న సానుసరాసనం అని ఒక చంద్రశేఖర అష్టకం పఠించిన తర్వాత అప్పుడు నమస్కారం చేస్తాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. పూర్ణాశి వచ్చిన తర్వాత చంద్రభగవానుడు ఈ యొక్క ఈశ్వరుని పాదాలను పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన సోముడు కాబట్టి సోమనాథేశ్వరుడు అక్కడ ఏదైతే మట్టిలింగం పెట్టి పూజిస్తాడు కాబట్టి చంద్రభగవానుడు ఆయన పేరు సోముడు కాబట్టి సోమనాథేశ్వరుగా ఆ ఒక దివ్య తేజాన్ని స్వామి రాబోయేది కలియుగం వచ్చే ముందు ఉన్నది కలియుగం మానవులు అల్పాయుషులై ఉంటారు భయంకర రోగ రూపులతోటి జీవనం సాగిస్తాడు 100 సంవత్సరాలు ఆయుష్ ఉంటే ఆయన ఏదైతే దుర్వ్యసనాలతోటి కలియుగంలో ఉగ్ర రోగాలతోటి మానవుడు భయంకరమైన పాతకాలంలో పడిపోయి కలి కూరలో చిక్కిపోయి ఆ 100 సంవత్సరాల ఆయుష్ని 30-40 సంవత్సరాలు చేసుకొని అమాంతంగా కలి కూరలోకి వెళ్ళిపోయి యముడి చేతిలో పడిపోతారు స్వామి. వాళ్ళకు ఎట్లా ఏ విధంగా వాళ్ళు తరించడానికి ఏ విధంగా నువ్వు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలుగు సాగానే అప్పుడు దివ్యమైన జ్యోతిని అక్కడ మొదటి జ్యోతిర్లింగంగా అక్కడ శివుడు ఆ జ్యోతిని వెళ్తాడు. అదే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. ఈ రోజు నుంచి నీ పేరు మీద ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తానని చెప్పి అదే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. ఈ యొక్క చరిత్ర ఇది. తర్వాత అక్కడి నుంచి కాశీకి వెళ్ళిపోతాడు చంద్రభగవానుడు. వెళ్ళి అక్కడ ఒక శివలింగం పెట్టి సోమేశ్వర శివలింగం పెట్టి అక్కడ కాశీలో పూజించి అక్కడ ఈశ్వరుని పూజించగా అక్కడ కూడా దర్శనమిచ్చి అక్కడి నుంచి ఇతన్ని ఒక గ్రహాల పదవిస్తాడు. అదే చంద్ర ఈరోజు మనం చూస్తున్నది. అయితే ఈ యొక్క మీ మామ శాపం తప్పదు కాబట్టి అంటాడు కాబట్టి ప్రవాస తీర్థంలో నేను నా తల మీద తీసుకున్నాను కాబట్టి 6 నెలలు వెలుగుతూ 6 నెలలు అంతరిస్తావు అంటే ఈ యొక్క శుక్లపక్షం కృష్ణపక్షంలో అంతరిస్తావు శుక్లపక్షంలో వెలుగునిస్తామని చెప్పి వరమిస్తాడు. ఇదే మనం చూస్తున్నాం కదా పౌర్ణమి ఇట్లా అని. ఇదే విధంగా మానవుడైతే కలియుగంలో భయంకరమైన ఆయుష్ 100 సంవత్సరాలు అయితే ఇప్పటికే ఈ పొల్యూషన్ వల్ల మద్య మాంసాల వల్ల భయంకరమైన బూతుల వల్ల మాటలు మనం మాట్లాడే మాటల వల్ల ఎప్పుడైతే నువ్వు నీ నోటకెళ్ళి అబద్ధం వచ్చిందో ఎప్పుడైతే బూత్ వచ్చిందో నీ నోటకెళ్ళి వచ్చిందో శివుడు నీ దగ్గర సెకండ్ ఉండడు. శివనామంను పలికిన వారి దగ్గరనే శివుని ఒక తత్వం వస్తుంది, శివుని గురించి తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు శివం మాత్రం ఉండదు. సత్యం శివం సుందర సత్యం అంటేనే అర్థం చేసుకో. సత్యం ఎక్కడైతే సత్యం నువ్వు 99% కలియుగంలో స్వామి నేను ఈరోజు నాకు పరమేశ్వర ఈరోజు నేను అబద్ధం తగ్గించేటట్టు చిన్న చిన్న విషయాన్ని కూడా అబద్ధం మాట్లాడుతున్నాం మనం. ఎక్కడైనా ఏదో వెళ్తున్న అనవసర విషయం కూడా అబద్ధమే మాట్లాడుతాం మనం. ఇంట్లో కానీ బయట కానీ అబద్ధం మాట్లాడడం మనం అబద్ధాన్ని తగ్గించుకోకపోతే బూతులను అబద్ధాలని తగ్గించుకోవటం మన వాక్కే మనం ఈశ్వరుని దగ్గర చేస్తుంది, మన మాటనే ఈశ్వరుని దగ్గర చేస్తుంది, మన సత్యం పలుకుతానే ఈశ్వరుని దగ్గర చేస్తాయి, ధర్మ మార్గం నడుస్తానే ఈశ్వరుని దగ్గర చేస్తాయి. ధర్మమే ఈశ్వరుడు. ధర్మదేవత ఎటు చూస్తుందంటే ఈశ్వరుని సైడ్ చూస్తుంది, శివుని సైడ్ ధర్మదేవత చూస్తుంది. ధర్మదేవత ఈశ్వరుని సైడ్ చూస్తే ఈశ్వరుడు ఆలోచించి ఒకసారి ఆలోచించి పరమేశ్వరుని పాదాలు పట్టుకున్నవాడికి ఈ యమధర్మరాజు ఈ యొక్క మృత్యు అనేదే ఉండదు. ఆ యొక్క మృత్యుదేవతనే కొన్ని కోట్ల యోజనాల దూరం పారిపోతుంది ఈ యొక్క శివనామం
పలుకుతూనే ఆ మృత్యుంజయ పేరు వస్తుందనే మనం తెలుసుకోవాలి. ఓం నమ శివాయ్. ఇంకో ఎపిసోడ్ ఈ యొక్క కాశీఖండం పుణ్యశీలు సుశీలు ఈ యొక్క శివశర్మకు ఈ కథ చెప్తాడు. ఇక్కడనే ఈ కథ వీళ్ళకు చెప్తున్న కథ ఈ యొక్క పుణ్యశీలు సుశీలు ఈ శివశర్మకు ఈ చంద్ర లోకం గురించి చంద్రుడి గురించి పూర్వం చెప్పిన అతని చరిత్ర చెప్పిన తర్వాత ఈ చరిత్ర సాక్షాత్తు శివపుత్రుడైన కుమారస్వామి అగస్త్యునికి లోపముద్రకు చెప్పగా ఆ అగస్త్యుడు లోపముద్రతోటి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో కొన్ని వేల మంది యొక్క శివభక్తులకు చెప్తుండగా అదే సేమ్ అదే విధంగా అదే పురాణాన్ని ఈరోజు కలిగి ఉన్న ఆనందాన్ని నేను మీకు మీ ముంగట ఈ యొక్క పురాణాన్ని ఈ యొక్క కాశీఖండాన్ని మీకు ఈరోజు మీకు తెలియపరిచిన ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క కథ విన్నవారు ఈ యొక్క చంద్రుని యొక్క శివుని యొక్క చంద్రశేఖరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ కథ విన్న వాళ్ళు భయంకరమైన రోగాల నుంచి విముక్తులవుతారని ఈ యొక్క పురాణం చెబుతుంది. ఓం నమ శివాయ్.